డియర్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం. మన వాద మిత్రులకు, ఆయుర్వేద మిత్రులకు, మన ఛానల్ వ్యూవర్స్కు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. త్రిబుల్ నైన్ వెండి ఐరన్ సింధూరము పాదరసము పాదరస జల్లుకం కలిసిన మెటలు ఇందులో యాసిడ్లో ఉంది. యాసిడ్లో మట్టి దించుట ఇది కాపర్ షీటు. ఇందులో ఉన్నది యాసిడ్. మిత్రులు, ట్రిపుల్ నైన్ వెండిని ఐరన్ సింధూరాన్ని కలిపిన మెటలు యాసిడ్లో ఎలా దించుకోవాలని అడిగారు. వారి కోరికపై చూపిస్తున్నాను. ఈ మట్టి అనేది స్లోగా దిగుతుంది. అలాగే కాపర్ కూడా ఎలా మట్టి దించుకోవాలి, ఎలా కలుపుకోవాలి అనేది కూడా ముందు ముందు వీడియోలో తెలియజేస్తాను. ఇది స్లోగా మట్టి దిగుతుంది. దీనికి త్రిబుల్ నైన్ వెండు వెండి శుద్ధి చేసుకొని ఐరన్ సింధూరము గ్రాసం ఇవ్వాలి. గ్రాసం ఇస్తే ఇలా యాసిడ్ ప్రూఫ్ అవుతుంది. యాసిడ్ ప్రూఫ్ అయిన దాన్ని ఇలా మట్టి దించుకోవాలి. ఇది స్లోగా దాదాపు 4-5 గంటలు పడుతుంది మట్టి దిగడానికి. ఆ మట్టిని ఎలా ఉపయోగించుకోవాలో నేను ముందు వీడియోలో తెలియజేస్తాను. అలాగే మిత్రులు, మొన్నటి వీడియోలో రసకర్పూరమా లేకపోతే కోపరస్ కర్పూరమా అని అడిగారు. అది రసకర్పూరమే మిత్రమా, రెండు ఒకటే. చూడండి, యాసిడ్లో వేస్తే అలా యాసిడ్ ప్రూఫ్ అయి మట్టి దిగాలి. దీంట్లో ఐరన్ సింధూరము ప్లస్ వెండి రెండు కలిపి ఉన్నది కాబట్టి స్లోగా మట్టి దిగుతుంది. అది ఎలా వాడుకోవాలి, ఎలా చేయాలనేది ముందు వీడియోలో తెలియజేస్తాను. ఇంకా మిత్రులు చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు. ఫోన్ చేసి తాలకం కట్టు కూడా అడిగారు. నేను ఇంతకుముందు తాలకం కట్టు పెట్టాను. ఆ విధంగా మీరు తాలకం కట్టు మీరు చూడండి. అదొక విధానము. ఆ విధానం కూడా బాగానే పనిచేస్తుంది. తాలకం కట్టు కూడా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. తాలకం కట్టు కూడా
పత్ర తాలకం కానీ పిండ తాలకం కానీ ఎలా కట్టుకోవాలని అడిగారు. అలాగే తాలకం కట్టు కూడా అడిగారు. తాలకం పత్ర తాలకం కానీ పిండ తాలకం కానీ తీసుకోండి. ఇది కట్టిన తాలకం. ఐరన్ సింధూరం ఇది. తాలకాన్ని తాలకం మొదట తెల్ల జిల్లేడు ఆకు తీసుకొచ్చి మెత్తగా నూరండి. నూరి 20 గ్రాముల తాలకానికి లేకపోతే 40 గ్రాముల తాలకానికైనా సరే పైన ఆ జిల్లేడు ఆకు మెత్తగా నూరి కవచం ఇచ్చేయండి. తర్వాత సూర్యకారం చింతపండు సమానంగా తీసుకొని మెత్తగా నూరి కవచం ఇవ్వండి రెండవసారి. మూడవసారి రాళ్ళసున్నం తడిపి అది ఆరిన తర్వాత కవచం ఇవ్వండి. ఆ తర్వాత మైల్తుత్తము అన్నబేది నిమ్మపండు రసం వేసేసి బాగా మెత్తగా నూరి మైనంగా అయిన తర్వాత దానికి కవచం ఇవ్వండి. కవచం ఇచ్చిన తర్వాత దాదాపు 2.5 గంట వాలకా యంత్రంలో పుటం పెట్టండి. అప్పుడు తాలకం మంచిగా కడుతుంది. ఈ తాలకము వాదంలో చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. వెండి ఐరన్ సింధూరం కలిపిన బిట్టు నైట్రిక్లో ఉంది చూడండి. దీంట్లో ఇలా మట్టి దించుకోవాలి. ఇది కాపర్ షీటు. దీంట్లో ఉండేది నైట్రిక్ యాసిడ్. మిత్రుల కోరికపై చూపించడం జరిగింది. మిత్రులు ఇంగ్లికం కట్టు కూడా అడిగారు. ఇంగ్లికం కట్టు కూడా నేను ఇంతకుముందు వీడియోలో తెలియజేశాను. వారి కోరికపై మరొకసారి ఇంగ్లికం కట్టు కూడా తెలియజేస్తాను. ఇది కట్టిన ఇంగ్లికం. కాపర్ యాసిడ్ ప్రూఫ్ కూడా ఎలా తెలియజేయండి అని అడిగారు. కాపరు ప్యూర్ 999 కాపర్ ఇలాంటివి తీసుకోండి. ఇది శుద్ధి చేసుకున్న తర్వాత కాపర్ను ఈ పౌడర్తో ప్రూఫ్ చేసుకోవాలి. ఈ పౌడర్ను గ్రాసం ఇస్తూ వస్తే కాపరు యాసిడ్ ప్రూఫ్ అవుతుంది. యాసిడ్ ప్రూఫ్ అయిన కాపర్ను ఎలా మిత్రవర్గాలతో కలుపుకొని ముందుకు వెళ్ళాలనేది నేను మరొక వీడియోలో తెలియజేస్తాను. మిత్రులు చాలామంది చాలా అడిగారు. వారి కోరికపై ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి తెలియజేస్తాను. వెండి ఐరన్ సింధూరం కలిపిన బిట్టు యాసిడ్ ప్రూఫ్ చేసి చూపించండి అన్నారు. వారి కోరికపై తెలియజేయడం జరిగింది. తాలకాన్ని కూడా మంచిగా కట్టి పెట్టుకోండి. పత్ర తాలకం ఏం తీసుకోవచ్చు, పిండ తాలకం ఏం తీసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. ఐరన్ సింధూరం ఇలా ఈ కలర్లో ఎర్రగా రావాలి. కట్టిన ఇంగ్లికం వలందా ఇంగ్లికం ఇది. కాపర్ క్యాషియర్ ప్రూఫ్ బిట్టు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. కాపర్ను ప్రూఫ్ చేసుకుంటే ఈ పౌడర్ ఎలా అనేది తెలియజేస్తాను. ఈ పౌడర్ ఇలా ప్రూఫ్ చేసుకుంటే మీరు కాపర్ను కరిగించి కాపర్ వేసుకుంటే కాపర్ యాసిడ్ ప్రూఫ్ అవుతుంది. యాసిడ్ ప్రూఫ్ అయిన కాపర్ను మీరు వెంటనే ఏ లోహంలోకి ఎక్కించుకోవాలి, ఎలా గ్రాసం ఇచ్చుకోవాలి, ఎలా కలుపుకోవాలి మిత్రవర్గాలతో. ఒకవేళ కాపర్ లేట్ అయితే మళ్ళీ దానికి సహజతత్వం వస్తే ఎలా మళ్ళీ దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవాలి అనేది కూడా తెలియజేస్తాను. చాలామంది మేము కాపరు యాసిడ్ ప్రూఫ్ చేసుకున్నప్పుడు బాగానే ఉంది, తర్వాత మాకు మళ్ళీ పసరు యాసిడ్ లేచినప్పుడు పొంగు వస్తుందని అన్నారు.
దాన్ని కూడా మీరు వాడుకున్నప్పుడు ఓ చిన్న ట్రీట్మెంట్ చేసుకోవాలి. మనకి ఎంత అవసరం కాపరు ప్రూఫ్ చేసుకున్న కాపర్నే మళ్ళీ మీరు ఓ చిన్న ట్రీట్మెంట్ చేసుకుంటే మళ్ళీ ఫ్రెష్ అవుతుంది. అది ఫ్రెష్ అయిన కాపర్ను మిత్రవర్గాలతో ఎలా కలుపుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా నైట్రిక్లో మట్టి దించుకోవాలి అనేది కూడా తెలియజేస్తాను. అలాగే సత్తు కట్టు కూడా ఎలా అని అడిగారు. సత్తు కట్టు కూడా పర్ఫెక్ట్గా కట్టుకోవాలి. సత్తు కట్టిన వాడు సర్వం కట్టునని సామెతనే ఉంది. కాబట్టి సత్తును ఫస్ట్, సత్తు కట్టు కూడా మీకు పెట్టాను ఎలా చేసుకోవాలనేది మళ్ళీ అడుగుతున్నారు వివరంగా తెలియజేయమని. సత్తును ఆ విధంగా మెటల్ కట్టు కట్టుకొని దాన్ని సింధూరం చేసుకోవాలి. సింధూరం చేసుకొని ఎలా ముందుకు వెళ్ళాలనేది మీకు ఒక్కొక్క వీడియో ద్వారా తెలియజేస్తాను. ఓకే మిత్రమా, అందరికి నమస్కారం. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను.